ఇక చాలా మంది అంటున్నారు కదా ఎందుకు మీకు ఆగుతలేదా అని చెప్పేసి దాన్ని కూడా మేము వార్త రాష్ట్రం ఇగో ఆగుతలేదా ప్రశ్నించే వారిపైన కాంగ్రెస్ కౌంటర్లు ఆగకుండానే మరి హామీలు ఇచ్చిర్రా ఖజానా పైన అంచనాలు లేకుండానే డిసెంబర్ తొమ్మిదిన రైతు బంధుకు హామీ ఇచ్చిర్రా ఇదే డిసెంబర్ తొమ్మిదిన మేము రాగానే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిరా మీకు ఆగలేదా ఇది మీకు ఆగలేదా మొదటి క్యాబినెట్లో మొదటి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి అని ఎందుకు హామీ ఇచ్చిర్రు అప్పుడు మీకు ఆగలేదా ఇది ఆగలేదా అండి మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే అంత ఆక్రోషం ఎందుకు ఇప్పుడు వంద రోజుల్లో అమలు ఈ హామీలను అమలు చేస్తామని కొత్త రాగం ఇప్పుడు మమ్మల్ని అందరినీ అడుగుతున్నారు కదా మీకు లేదా జర రాగొచ్చు కదా అని చెప్పేసి మరి ప్రశ్నించే వాళ్ళ మీద ఈ ఈ కౌంటర్లు వేస్తున్నారు కదా మేము అదే అడుగుతున్నాం మరి మీకు ఏమాగలేదని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు మీకు ఇది ఆగడం లేదని చెప్పి మీరు మెగా డిఎస్సి అన్నారా తొలి క్యాబినెట్లో అది కూడా అనాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి మిత్రులారా ఇవన్నీ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పు లేదు వాళ్ళు తొమ్మిది తారీఖు అని చెప్పి కాబట్టి తొమ్మిది తారీఖు కూడా మనం ప్రశ్నించినాం దాన్ని కూడా మా మీద వాడు ఏడిస్తే ఏం చేయలేం ఇలా సోకాల్డ్ జర్నలిస్టులు సోకాల్డ్లో పెద్ద పెద్ద ఛానళ్ళల్లో ఆ రకరకాల ప్రోగ్రాం చేస్తున్నటువంటి మోతవార్లు కూడా పెడుతున్నారు ఇలా కాగుతలేదా వారం రోజులు కాలే పది రోజులు కావాలంటే మరి ఓడి చెప్పమన్నాడు తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సీ అని ఎవడి చెప్పమన్నాడు తొమ్మిది తారీఖు నాడు రైతు బంద్ వేస్తామని ఓడి చెప్పమన్నాడు తొమ్మిది తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తా రెండు లక్షలని ఓటు చెప్పామన్నాడు అవే మేము అడిగినాం ఆయన ఎప్పుడైతే చెప్పిండో ఆ డేట్ రోజు నాడు తీసినాం అదే రాష్ట్రం తొమ్మిది తారీఖు పోయింది రైతు బంధు రాలే రుణమాఫీ కాలే అని అది కూడా తప్పే అయిపోయింది అనమాట వీళ్ళకు ఎంతసేపు ఉన్నా మీకు ఆగుతలేదా 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 అంటే ఎందుకు అవుతలేదా కూడా రాష్ట్రం వీడ మాకు కాదు ఆగంది ఇప్పుడు వచ్చేటువంటి పార్టీకి ఆగలేదు అధికారంలోకి వస్తే చానా ఉంటుంది కథ మనం కుర్చీ చదువుకోవాలి ఏడేడా ఎంత ఎంత ఉన్నాయో పొక్కలు చూసుకోవాలా అవన్నీ చూసుకోవడానికి టైం పడుతుంది మనం ఏది పడుతుంది అది మాట్లాడకూడదు జనాన్ని బురిడి కొట్టించకూడదు అని మీకు ఉండాలి అది మీకుండకుండా మాట్లాడుతోల మీద మాట్లాడితే గిట్లనే ఉంటుంది కథ